హాయ్ పిల్లలు, నేను మీ కథలు చదివే బామ్మను వచ్చాను. ఇప్పుడు మనము పరోపకారి చిన్నడు అనే కథని విందాం. రామాపురం ప్రజలకు రెండు భయాలు ఒకేసారి పట్టుకున్నాయి. ఒకటి దొంగల భయం, రెండవది దయ్యాల భయం. ఒక పురాతన రాజభవనం ఊరికి ఒక పక్కగా ఉండేది. అందులో దయ్యాలు చేరాయని ఊరి ప్రజలు చీకటి పడినాక తమ ఇళ్ల నుండి బయటకు రావడానికి భయపడేవాళ్ళు. ఇది దొంగలకు చాలా అనుకూలంగా ఉండేది. ఈ రెండు పీడలతోనూ రామాపురం సతమతమవుతుండగా చిన్నడు తన కుక్కతో సహా ఆ ఊరికి వచ్చాడు. చిన్నడికి సొంత మనిషి కానీ సొంత ఊరు కానీ లేదు. వాడు ఊళ్ళ వెంట తిరుగుతూ ఆపదలో ఉన్నవారిని తన శక్తి కొద్దీ ఆదుకుంటూ ఉండేవాడు. రామాపురం ప్రజలు పిరికివారైపోయి మానసికంగానూ ఆర్థికంగానూ బాధపడుతున్నారని తెలియగానే వాడికి ఆ ఊరు వదిలిపో బుద్ధి కాలేదు. వాడు దయ్యాల ఇంటినే మకాం పెట్టి ఇల్లంతా పరిశీలించాడు. ఇల్లు చాలా పురాతనమైనది తప్పిస్తే వాడిని కానీ వాడి కుక్కను కానీ ఏ దయ్యమూ బాధించలేదు. ప్రజలలో దయ్యాల భయానికి దొంగల విజృంభణకు ఏదో సంబంధం ఉన్నది. అందుచేత రెండు సమస్యలను ఒకేసారి పరిష్కరించాలని చిన్నడికి తోచింది. మర్నాడు చిన్నడు గ్రామాధికారి ఇంటికి వెళ్ళి తాను దొంగల బెడద పోగొట్టుతానని, తాను చెప్పినట్టు చాటింపు వేయించమని అన్నాడు. అదేమంటే చీకటి పడినాక ఎవ్వరూ బయటకు రాకూడదని, గ్రామమంతా తాను గస్తీ తిరిగి బయట కనిపించిన వాడినల్లా దొంగగా అనుమానించి పట్టుకుంటానని వాడు గ్రామాధికారితో చెప్పాడు. ఆ ప్రకారమే మర్నాడు తెల్లవార్లు తన కుక్కతో సహా ఊరంతా గస్తీ తిరిగి వీధిలో దొరికిన ప్రతి వాడిని తీసుకొని వెళ్ళి దయ్యాల భవనంలో బంధించి తెల్లవారగానే విడిచిపెడుతూ వచ్చాడు. ఇలా రోజు ఇద్దరో ముగ్గురో ఒక రాత్రి కాలమంతా దయ్యాల భవనంలో గడుపుతూ వచ్చారు. చిన్నడి ఈ ప్రయత్నం వలన గ్రామానికి రెండంతాలా మేలు జరిగింది. వాడు తెల్లవార్లు గస్తీ తిరగడం చేత దొంగల ఆట కట్టయింది. గ్రామస్తులు చాలామంది దయ్యాల భవనంలో దయ్యాలు లేవని, ఉన్నావి ఎవరి జోలికి రావని తెలుసుకున్నారు. అయితే చిన్నడు అడ్డమైన వాళ్లను దొంగల కింద అనుమానించి పట్టుకుంటున్నాడని కొందరు గ్రామాధికారికి ఫిర్యాదు చేశారు. గ్రామాధికారి అడిగితే చిన్నడు, ఊర్లో వాళ్లకు దయ్యాల భయం లేకుండా చేస్తున్నాను, దయ్యాల భయం పోతే గాని దొంగల భయం పోదు అన్నాడు. గ్రామాధికారి చిన్నడి యుక్తిని అర్థం చేసుకుని మెచ్చుకొని ఊర్లో దొంగతనాలను అరికట్టినందుకు చిన్నడిని బహిరంగంగా సత్కరించాడు. ఇది జరిగిన తర్వాత ఒక రాత్రి దయ్యాల భవనంలో చిన్నడిని కలుసుకునేటందుకు ఇద్దరు కుర్రాళ్ళు వచ్చి, బాబు నువ్వు ఊరికి కన్నపు దొంగల భయం లేకుండా చేశావట, ఘరానా దొంగలను ఏమీ చేయలేవా అని అడిగారు. ఎవరా ఘరానా దొంగలు అని చిన్నడు అడిగితే వాళ్ళు తమ తండ్రి గురించి ఇలా చెప్పారు. వాళ్ళ తండ్రి గోపన్న. ఆయన బతికుండగా కరణం దగ్గర 4000 అప్పు చేసి పత్రం రాశాడు. తర్వాత బాకీ తీర్చాడు కానీ కరణం పత్రాన్ని తిరిగి ఇవ్వలేదు. తర్వాత కొద్ది రోజులకే గోపన్న చచ్చిపోతూ తన కొడుకులతో కరణం గారి వద్ద పత్రం తిరిగి పుచ్చుకోమన్నాడు. కరణం పత్రం గోపన్న కొడుకులకు తిరిగి ఇవ్వకపోగా దాని ఆధారంతో గోపన్న ఇల్లు ఆక్రమించుకుని అందులోనే ఉంటున్నాడు. గోపన్న కొడుకులకు నిలువ నిలువ లేకుండా పోయింది. మీరు చెప్పినది నిజమవునో కాదో తెలుసుకుని కరణం గారి సంగతి చూస్తాను, మీరు వెళ్ళండి అని చిన్నడు వాళ్ళని పంపేసి ఆ రాత్రి గస్తీ తిరిగేటప్పుడు కరణం గారున్న ఇంటి గోడకు కన్నం పెట్టి వదిలేశాడు. మర్నాడు ఉదయం చిన్నడు గ్రామాధికారి ఇంటికి వెళ్ళి, ఒక్కసారి కరణం గారిని పిలిపించండి అన్నాడు. కరణం గారు వస్తూనే చిన్నడిని చూసి, ఏం బాబు నువ్వు ఊరికి దొంగల భయం బాధ లేకుండా చేశావని చెప్పుకుంటున్నారు కదా, రాత్రి మా ఇంటి గోడకు ఎవరో కన్నం వేశారు అన్నాడు. అది మనుషుల పని అయి ఉండదు కరణం గారు, దయ్యాల పని అయి ఉంటుంది అన్నాడు చిన్నడు. దయ్యాల పన నీకెలా తెలుసు అన్నాడు కరణం గారు. నేనుండేది దయ్యాల కొంపలోనే కదండి అన్నాడు చిన్నడు. అవును కానీ ఆ దయ్యాలు నిన్నేం చేయడం లేదా అని కరణం అడిగాడు. వాళ్లకు అపకారం చేస్తేనే అవి ఏమన్నా చేస్తాయి, నేను వాటికేం అపకారం చేశాను అన్నట్టు గోపన్న అనే దయ్యం ఒకటి నాతో రోజు తనకు ఎవరో ద్రోహం చేశారు అంటుంది, అది మిమ్మల్ని ఒక రాత్రి దయ్యాల ఇంటికి రమ్మని చెప్పమన్నదండి అన్నాడు చిన్నడు. కరణం ముఖం పాలిపోయింది. అతడు వెనకసాగాడు.
దయ్యాలు చాలా మంచివి సుమండి. ఇవాళ రాత్రి మీరు నాతో రండి. మీతో గోపన్న ఏం మాట్లాడతాడో వినాలని ఉంది అన్నాడు చిన్నడు మళ్ళీ. అవును కృణంగారు, దయ్యాలతో మాట్లాడే అవకాశం పోగొట్టుకోకండి అన్నాడు గ్రామాధికారి. అమ్మో, నన్ను గోపన్న చంపేస్తాడు, వాడే మా ఇంటికి కన్నం వేసి ఉంటాడు అన్నాడు కరణం. వాడికి మీ మీద ఎందుకు కోపం అని గ్రామాధికారి అడిగాడు. వాడు నా దగ్గర డబ్బు తీసుకుని తిరిగి ఇచ్చాడు, కానీ వాడు రాసిచ్చిన పత్రం నేను తిరిగి ఇచ్చే లోపల వాడు చచ్చిపోయాడు. దురాశతో నేను ఆ పత్రం చూపి వాడు ఇల్లు స్వాధీనం చేసుకున్నాను. వాడి పిల్లలకు దిక్కు లేకుండా చేశాను. వాడు నా మీద పగబట్టినట్టున్నాడు అన్నాడు కరణం వణికిపోతూ. అదా సంగతి అయితే ఆ ఇల్లు వాడి పిల్లలకు తిరిగి ఇచ్చేసి పరిహారం కింద 1000 వరహాలు పిల్లలకు ఇచ్చుకోండి. మీ జోలికి రావద్దని గోపన్న దయ్యానికి నేను చెప్తాను అన్నాడు చిన్నడు. కరణం గోపన్న పత్రాన్ని గ్రామాధికారికి ఇచ్చి గోపన్న ఇంటిని అతని పిల్లల పరం చేసి వాళ్లకు 1000 రూపాయలు పరిహారం ఇచ్చాడు. అది జరిగిన మర్నాడే చిన్నడు తన కుక్కతో సహా రామాపురం వదిలి సంచారం మీద వెళ్ళిపోయాడు.